ఈడబ్ల్యూఎస్ అమలు చేయడం వల్ల 5 లక్షల ఉద్యోగాల్లో వాళ్ళకి రావాల్సిన వాటా రాలేదని వెళ్ళి మీరే అంటారు. అంటే ఇప్పుడు ఇవ్వడం కూడా మేము ఈ జీవో మీకు ఇష్టం లేదని అర్థం. చంద్రబాబు నాయుడు గారు అనుకోకి ఇప్పుడు మేము ఇచ్చిన జీవో కూడా ఇష్టం లేదని అర్థం. ఈడబ్ల్యూఎస్కి న్యాయం చేయడం అనేది ఒక బాధ్యతగా ఈ ప్రభుత్వం తీసుకుంది. ఇప్పటికీ కోర్టులో కేసులు తేలలే, అలాగే ఉన్నాయి. అయినప్పటికీ న్యాయ నిపుణులతో చర్చించి ముందే చెప్పాను నేను, వివిధ వర్గాల నుంచి వచ్చే విజ్ఞప్తులను తీసుకుని న్యాయ నిపుణులతో చర్చించి ఎక్కడ ఎలాంటి సందిగ్ధత లేని ఒక బ్రహ్మాండమైన ఆదేశాలని ఈరోజు ఇవ్వడం జరిగింది. దీన్ని అమలు చేస్తాం. ఈడబ్ల్యూఎస్ని రేపు రాబోయే నియామకాలన్నింటిలో కూడా అమలు చేస్తాం. ఏదో కావాలని దీంట్లో ప్రజలను పక్కదారి పట్టించే కార్యక్రమాలు చేయొద్దని చెప్పి నేను సోదరులను విజ్ఞప్తి చేస్తున్నాను. ఒక నిమిషం ఆయన అడుగుతున్నారు కదా, ఆయన అడుగుతారు. నేను ఏది అది ఇప్పుడు విత్డ్రా చేసుకోవడం కాదు, చంద్రబాబు నాయుడు గారు ఎంత గందరగోళం క్రియేట్ చేశారంటే సెంట్రల్ గవర్నమెంట్కి, వినండి ఒకసారి, మీరు అడిగిన దానికే చెప్తున్నా, కొన్ని అడగండి, మీరు పూర్తి చేసాను. అవును, ఈ రెండు సరికాదు అనేది మేము చెప్పిందే కాదు, కోర్టులు కూడా దాని మీద స్టేలు ఇచ్చినప్పుడు, దాని మీద వ్యాఖ్యానాలు చేసినప్పుడు చెప్పినవి కూడా ఉన్నాయి. అందుకే జీవోలో చెప్పామంటే అర్థం ఏంటి, అందులో చాలా లూప్ హోల్స్ ఉన్నాయనే విషయాన్ని చాలా క్లారిటీతో చెప్పాం. ఇది మోసం చేయడానికి ఇచ్చిన జీవో. చాలా క్లియర్గా మీరు పేరా నెంబర్ 3లో చూడండి, ఈ గ్రూప్ ఏ బిసిడిలకి ఏ రకమైన పర్సంటేజ్ ఉంది. మళ్ళీ ఇప్పుడు ఎఫ్ చేర్చితే 5%కి 55 వస్తుంది. ఈ మధ్యకాలంలో రీసెంట్గా వచ్చిన తీర్పు, మరాఠా రిజర్వేషన్కి సంబంధించి వచ్చిన తీర్పులో కూడా క్లారిటీ ఏమని ఇచ్చింది సుప్రీంకోర్టు, అన్నీ కూడా జీవోలో చెప్పాము. ఏమీ దాపరకమేం లేదు దీంట్లో, చాలా క్లియర్గా చెప్పాము. చంద్రబాబు నాయుడు గారు ఆ రోజు తెలిసి తప్పులు చేసి కావాలని భ్రమల్లో ఉంచాలని కాపుల్ని, ఎందుకు కాపు ఉద్యమాన్ని ఉక్కుపాదంతో అణిచేసే కార్యక్రమం చేశాడు. కాపు ఉద్యమాన్ని నడిపే మొదట పద్మనాభం గారి మీద చాలా తీవ్రమైన దమనకాండ జరిపించాడు ఆయన. ఎంత దారుణం అంటే ఆయన దీక్ష చేస్తూ ఉంటే ప్రజాస్వామ్యయుతంగా తీసుకెళ్ళి ఒక జైల్లో నిర్బంధించినట్టుగా, ఆసుపత్రిలో నిర్బంధించి మానవ మాతృల్ని అటు తొంగి చూడడానికి లేకుండా చేసి, వారి కుటుంబ సభ్యుల్ని, మహిళల్ని కించపరిచే విధంగా చేసి, ఒక రకమైన వ్యతిరేకత వచ్చే సమయానికి దాన్ని కప్పిపుచ్చుకోవడానికి చాలా డ్రామాలు చేశాడు ఆయన. ఆ డ్రామాల్లో భాగంగా చేశాడు తప్ప కాపుల మీద నిజమైన ప్రేమతో చేయలే. ఒకవేళ నిజంగా ఆయన కాపులకి చేసింది నిజమని నమ్మితే కాపులు ఆయన వెనకాల నిలబడి ఉండాలి కమ్మన్నా, ఎందుకు నిలబడలేదు అంటే ఖచ్చితంగా ఆయన నమ్మలేదు. నిజాయితీగా ఉన్న వాళ్ళని నమ్ముతారు తప్ప చంద్రబాబు నాయుడు లాగా జిమ్మిక్కులు ట్రిక్కులు గంట కూడా చేసేవాడిని ఎవరు ప్రజలు ఎప్పుడూ నమ్మరు. మీరు అడిగింది చాలా క్లారిటీతో ఈ 14-15 సంబంధించి దీంట్లోనే ఉంది జీవోలో. అదే అలా చెప్తారు, ఇప్పుడు మీరు అడిగితే చెప్పే విషయం కాదు కదా. డిసైడ్ చేస్తారా అంటే అది ఒక వ్యక్తి నిర్ణయం కాదు, ప్రభుత్వం అవును దాని మీద చర్చ జరగాలి. చర్చ జరిగిన తర్వాత అప్పుడు ప్రభుత్వం ఏం చేస్తుందని తెలియజేస్తాం తప్పించి ఇప్పుడు ఇలా ప్రెస్ మీట్లో కూర్చొని చెప్పే విషయం కాదు కదండి. అది ఈడబ్ల్యూఎస్ తీసుకొచ్చిన దాంట్లో సబ్ కేటగిరైజేషన్ నేను చెప్పాను కదా ముందే, సబ్ కేటగిరైజేషన్ లేదు దాంట్లో. అది సబ్ కేటగిరైజేషన్ ఒప్పుకోలే, అసలు ఇది ఆ చట్టానికి ఈడబ్ల్యూఎస్ చట్ట పరిధిలోకి లేదని చెప్పి చాలా స్పష్టమైన తీర్పులు ఉన్నాయి. అందుకనే ఈడబ్ల్యూఎస్ అనేది అగ్రవర్ణ పేదలందరికీ, అంటే అన్రిజర్వ్డ్ కేటగిరీస్లో ఉన్న పేదలందరికీ అది వర్తించే విధంగా తీసుకొచ్చాం. మీరు చెప్పాలి ఏ స్టాండ్ అనేది. చంద్రబాబు నాయుడు ఏమో ఆయన ఏం తీసుకోలేక గాలికి వదిలేశాడు, ఒక పక్కన ఎఫ్ అన్నాడు. అదేమో మీ ఎఫ్ తీసుకోవాలా, పోనీ ఈబీసీలో 5% తీసుకోవాలా అంటే చెప్ప పెట్టకుండా చేతులు దులుపుకుని తాంబూలాలు ఇచ్చాను తన్నుకు చావండి అన్నట్టుగా మీరు కాపుల రిజర్వేషన్లు ఇచ్చేసి మిగతా వర్గాల్లో ఒక వ్యతిరేకత ఏదో తీసుకొచ్చాము దానివల్ల మాకు ఉపయోగపడుతుంది అన్న టైప్లో మీరు చేసిన కార్యక్రమానికి, చంద్రబాబు నాయుడు గారు చేసిన కార్యక్రమానికి అనుభవిస్తూ ఉన్నాడు. ఇప్పుడు మేము చాలా క్లారిటీతో కేటగిరీతో చాలా స్పష్టంగా ఉన్నాము, అందుకే స్పష్టమైన జీవో ఇచ్చాము. మేము అన్ని వర్గాలకి సమానమైన న్యాయం జరగాలి, మొదటి నుంచి పార్టీ స్టాండ్ చెప్తూనే ఉన్నాము. రాజ్యాంగ పరిధిలో కాపులకు
ఆనాడు చెప్పారు ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి గారు కాక మునుపు ఏ విధంగా రిజర్వేషన్లకు మేము మద్దతు ఇస్తామనేది రాజ్యాంగ పరిధిలో చేయాలి తప్పించి ఇలా పైపైన చేసి చేతులు దులుపుకునే కార్యక్రమాలు మేము చేయలేమని ఆ రోజే చెప్పారు ప్రతిపక్ష